బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాటితో 23వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కాసేపట్లో ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో 300 మంది ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 300 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఇక కీలకమైన తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాల్టీతో 23వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కాసేపట్లో ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 300 మంది ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 300 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఇక కీలకమైన తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, థ్యాంక్ యూ. భారత బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నాక టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 22వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టుతుంది. ఇందుకు సంబంధించి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అందుకు సంబంధించి టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాట్లను ఘనంగా పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి చేరుకొని జెండా ఆవిష్కరించి తర్వాత జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఇప్పుడు 300 మంది ప్రతినిధులకి ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ సమావేశంలో మొదట ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నప్పటికీ, 6000 మందితో గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎండల దృష్ట్యా, అలానే అకాల వర్షాలు, వరిపాతలు, ఇవన్నీ దృష్ట్యా వీటిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మార్చడం జరిగింది. మొత్తానికి అంటే 6000 మందితో నిర్వహించామనుకున్నప్పటికీ 300 మందితో నిర్వహించి దీని ద్వారా ఎలక్షన్ కి సిద్ధం అవ్వాలని చెప్పి రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాలని నిర్వహిస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెడతారు. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ తీర్మానాలు ఈ రోజు జరిగేటువంటి ఆవిర్భావ సభలో ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెడతారు, అన్ని ఎవరు ప్రవేశపెడతారు అన్నదైతే ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో చూసుకున్నట్టయితే 25వ తేదీన ప్లీనరీ ఏర్పాట్లు చేసి ప్రతి జిల్లాలు, నియోజకవర్గాల్లో సభలో సమావేశాలు ఏర్పాటు చేశారు. అవి పార్టీకి మంచి జోషించే అలానే వాటిలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఏమైతే వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఉపాధి, అలానే బీజేపీ వైఫల్యాలను ముఖ్యంగా ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ పరిణామాలతో ఈ రోజు ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి రాబోయే ఎలక్షన్లలో ముందుకు పోవడానికి ప్రణాళికను రచిస్తున్నారు. అలానే 10వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోవాలని చెప్పి కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే ఉద్దేశం అయితే ఈ రోజు ఉంది. నాగార్జున, రైట్, థ్యాంక్ యూ నాగార్జున.